ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ లేదని, వైసీపీ అభ్యర్థులను మినహా ఇతరులు నామినేషన్లను దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి రాష్ట్ర శాసనసభ జాయింట్ సెక్రటరీ ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులు గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయిందని, ఈ ముగ్గురు అభ్యర్థులకు పోటీ లేకపోవడంతో ఈ ప్రకటన చేశారు. నూతనంగా ఎన్నికైన ఈ ముగ్గురు ఎంపీలు సీఎం జగన్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.